చంద్రశేఖరరావు కావాలంటే నువ్వే కట్టిస్తావు ఏం కావాలన్నా ఆయన ఇల్లు అయినా బాత్రూమ్ అయినా ఆయన ఇంటి ముందల ఆకిలైనా ఊడ్చటోళ్ళ తయారైన ఎన్నడన్నా మంత్రిగా నేను మంత్రి పదగదడుచుకునే ఈ వేదిక మీద నుంచి ఇక్కడ శాసనసభ్యుడు మంత్రి అయిన ప్రశాంత్ రెడ్డిని గృహ నిర్మాణ శాఖ నీ దగ్గరనే ఉంది కదా ఇవాళ సిద్దిపేట సిద్ధ జిల్లా వేలాది డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టుకున్నారు కదా ఈ ప్రాంత ప్రజలు నేను కుండేల పెట్టి చూసుకొని చెప్తాను రక్త తమ రక్తాన్ని చెమటగా మార్చి ఓట్ ఓట్లేసి నేను భుజాల మీద మోసి పల్లకిలో అసెంబ్లీ పంపిస్తే నువ్వు ఎమ్మెల్యే వై మంత్రి కదా నీ ఓట్లేసిన వాళ్ళకి ఎంతమందికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించిన నేను అడుగుతున్నా మిత్రులారా మీకు ఎవరికైనా డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చినాయా ఎవరికైనా డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చినాయా దళితులకు మూడు ఎకరాల భూమి ఇచ్చిండా ఇంటికో ఉద్యోగం ఇచ్చిండా లక్ష రూపాయల రైతు రుణమాఫీ జరిగిందా ఇవాళ మీరు పండించిన పసుపుకు గిట్టుబాటు ధర ఇచ్చిండా మరి ఏమీ చేయనప్పుడు నువ్వు మంత్రి ఉండి చంద్రశేఖరరావు దగ్గర ఊడిగం చేసి నువ్వు గృహ నిర్మాణ శాఖ ఉండి నీ నియోజకవర్గంలో నీ కోట్లేసిన ప్రజలకే డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వకపోతే నువ్వు దద్దమ్మ అనకపోతే నిన్నేమనాలని నేను అడుగుతున్నాను అదే విధంగా ఇవాళ ఆయన ఆర్ఎన్పి రోడ్ల భవనాల శాఖ మంత్రి నేను ఇవాళ వచ్చేటప్పుడు రోడ్లన్నీ చూసుకుంటూ వచ్చిన ఇప్పటి వరకు నేను ఇరవై మూడు ఇరవై నాలుగు అసెంబ్లీలు తిరిగిన ఇంత అధ్వానంగా ఇంత గుంతలు గుంతలు ఇట్లాంటి రోడ్లు నేను చూడనే చూడలేదు ఇవాళ ఎక్కడ చూసినా గుంతలే ఉన్నాయి గుంతలు చూసినాక నాకు ఆలోచన వచ్చింది ఈ ప్రశాంత్ రెడ్డి కాలుకు తాడు కట్టి సైకిల్ మోటార్ కట్టి రోడ్ల మీద ఈడుస్తే ఈపులు చెక్కలు చెక్కలై తోలు ఊడితే అప్పుడు కానీ ఈ రోడ్ల సమస్య ఇవాళ ప్రశాంత్ రెడ్డికి అర్థం కాదని నేను అడుగుతున్నా నువ్వు గృహ నిర్మాణ శాఖ మంత్రిగా ఉండి ఇక్కడ ఉండే ప్రజలు డబల్ బెడ్రూమ్ ఇల్లు లే రోడ్ల భవనాల శాఖ మంత్రిగా ఉండి వస్తుంటే రోడ్లు పది పన్నెండు కిలోమీటర్లు నడుచుకుంటూ వచ్చిన ఇంత అద్వానమైన పరిస్థితి ఇంత దిక్కుమాల పరిస్థితి ఎప్పుడు లేదు ఉమ్మడి రాష్ట్రంలో సమైక్య పాలనలో కూడా ఇంత అధ్వానం ఇంత నిర్లక్ష్యం ఎప్పుడు కనిపించలే ఈ రోడ్ల మీద ఇవాళ నువ్వు ఏ మంత్రిగా ఉన్నా ఏం చేసినా ఎందుకు ఉపయోగం అని నేను అడుగుతున్నా అదేవిధంగా ఇవాళ ఈయన ఇక్కడ హెచ్చలు పడతాడు నేను నీతి మంత్రుని జాతి మంత్రుని నా అంతా లేడని నేను ఇవాళ వేదిక మీద నుంచి ప్రశాంత్ రెడ్డికి సూటిగా సవాలు విసరదలుచుకున్నా తెలంగాణ రాష్ట్రం ఆనాడు మీరు వైఫల్యం చెందితే మీరు తెలంగాణ రాష్ట్రం దేవట్లో నీ పార్టీ విఫలమైతే ఆనాడు చేసి పెడితే జెండాలు కట్టినాం దొరగారు వస్తే దండాలు పెట్టినాం రాష్ట్రం ఆలస్యమైతే ప్రాణాలు ఇచ్చినాం మేము మరపిరంగులమై పేలుతే తెలంగాణ రాష్ట్రం వచ్చింది ఆ తెలంగాణ రాష్ట్రంలో తొమ్మిది నెలల ప్రగతి భవన్ కట్టుకున్నారు ఇలా వాస్తు లేదని అని తాంత్రికుడు చెప్తే తొమ్మిదేండ్ల తొమ్మిది నెలల సచివాలయం కట్టుకున్నారు కానీ తొమ్మిదేళ్ళైనా అమరవీరుల స్థూపం కట్టలే కట్టకపోతే కట్టకపోయే నేను సూటిగా ప్రశాంత్ రెడ్డి మీద ఆరోపణ చేస్తున్న మీడియా మిత్రులారా మీరు రాయండి రెండు వేల పద్దెనిమిదిలో అరవై రెండు కోట్లతో అమరవీరుల స్థూపం టెండర్ పిలిచి పదిహేను నెలల్లో పూర్తి చేస్తామన్నారు ఇవాళ అయింది అరవై రెండు కోట్లతో టెండర్ పిలిచినా అమరవీరుల స్థూపం రెండు వందల కోట్ల రూపాయలైంది యాభై కోట్లకు తగ్గకుండా ప్రశాంత్ రెడ్డి అమరవీరుల స్థూపంలో లంచాలు మెక్కిండు అరవై రెండు కోట్లతో మొదలైన అమరవీరుల స్థూపం రెండు వందల కోట్లకు పెరిగింది ఎవడే కాంట్రాక్టర్ ఆనా తెలంగాణ ఉద్యమంలో చంద్రశేఖరరావు చెప్పిండు మట్టికి పోయినా ఇంట్లో పోవాలని కానీ అమరవీరుల స్థూపం కాంట్రాక్టరు ప్రొద్దుటూరు నుంచి వచ్చిన ఒక శెట్టిగారు ఇవాళ నేను అడుగుతున్నా రాహుల్ గాంధీ గారు వచ్చినప్పుడు అమరవీరుల స్థూపాన్ని పరిశీలించనికపోతే వాచ్మెన్ ఏ ఊరే అంటే గుడివాడ అన్నాడు ఆడ మేస్త్రిని అడిగితే గుంటూరు అన్నాడు సూపర్వైజర్గాని అడిగితే విజయవాడ అన్నాడు నేను అడుగుతున్నా ప్రశాంత్ రెడ్డి నీకు సిగ్గుందా చీముందా నెత్తురుందా లజ్జ ఉందా నువ్వు అసలు మనిషివేనా నువ్వు తెలంగాణ బిడ్డవేనా నువ్వు తెలంగాణ బిడ్డవేనా అని నేను అడుగుతున్నా మా బిడ్డలు అరవై ఏళ్ళు పన్నెండు వందల మంది ఆత్మ బలిదానాలు చేసుకొని తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో మా ఆత్మ గౌరవం కోసం అమరవీరుల స్థూపం నిర్మిస్తే కాంట్రాక్టర్ ఆంధ్రోడు వాచ్మెన్ ఆంధ్రోడు మేస్త్రి ఆంధ్రోడు సూపర్వైజర్ ఆంధ్రోడు కమిషన్లు ఆంధ్రోళ్లు ఇచ్చే మోచేతి నీళ్లు తాగే సన్నాసి నీకే మన సిగ్గుసేర ఉందా ఎందుకు బతికినావు శ్రీరామ్ సాగర్ల దుంకి సావకాన్ని నేను అడుగుతున్నాను నువ్వా తెలంగాణ ఉద్యమకారుడివి నువ్వా తెలంగాణకు ప్రతీకం తెలంగాణ బిడ్డల అమరవీరుల స్థూపం ఆంధ్రోడిచ్చే కమిషన్ల కక్కుర్తిపాడే అమరవీరుల స్థూపం కాంట్రాక్ట్ ఇచ్చిన సన్నాసి నువ్వు సిగ్గు లేదా బాయిలవాడి సావు అని చెప్పి నేను ఇవాళ చెప్పదలుచుకున్నా అదే విధంగా మిత్రులారా